కనిపిస్తోంది. తాజాగా రోజువారి కేసులు లక్షకు దిగివచ్చాయి. సుమారు 2 నెలల కనిష్టానికి కేసులు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక రికవరీ రేటు 94% చేరువైంది. మరోవైపు కరోనా 3వ దశపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 3వ దశను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటే మరణాలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంటున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజే 136,000 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. క్రితం రోజుతో పోలిస్తే 12% తగ్గుదల కనిపించిందని పేర్కొంది. 24 గంటల్లో 2,427 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,89,99,975 కాగా ఇందులో 3,49,186 మంది చనిపోయారు. కరోనా నుంచి 2,70,00,000 మంది కోలుకున్నారు. ఒక్కరోజే 174,399 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 94% చేరుకాగా యాక్టివ్ కేసుల రేటు 5% దిగువకు నమోదైంది. దేశవ్యాప్తంగా 1,40,16,09 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 23 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 28,000 మ్యూకర్ మైకోసిస్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 86% మంది కోవిడ్ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో వర్చువల్ పద్ధతిలో సమీక్ష నిర్వహించారు. దేశంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా గడిచిన 2 నెలల్లో కనిష్ట కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 6.34% తగ్గింది. గడిచిన 10 రోజులుగా పాజిటివిటీ రేటు 10% తక్కువగానే ఉంటోందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ మార్పులకు సంబంధించిన జన్యు క్రమాన్ని విశ్లేషించే ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నామని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయ తాండవానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలో ఇప్పుడిప్పుడే కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే థర్డ్ వేవ్ త్వరలోనే రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కూడా ప్రస్తుతమున్న 2వ దశలాగే ఉధృతంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వల్ల కోవిడ్ మరణాల సంఖ్యను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా 2వ దశ సగటుగా 108 రోజులు ఉండనుందని, 3వ దశ 98 రోజులు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలకి వాచింగ్ టీవీ 5.